हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु मी अरुण मीरु चूस्तुन्नारु डिफेंस स्क्वाड इन तेलुगु चैनल फ्रेंड्स मनकैते इंडियन आर्मी सोल्जर संबंधी टेक्निकल वीडियो अदे विधंगा प्रति ओक्क वीडियो अयिते उंदि मीरु जॉब ए विधंगा उंटुंदि अदे विधंगा दानिकि संबंधी डीटेल्स एंदि ओक्क वीडियो अयिते सेपरेट गा चेयडं जरिगिंदि ई वीडियोलो मनं सोल्जर असिस्टेंट नर्सिंग असिस्टेंट వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అదే విధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అదే విధంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎనీ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు అసిస్టెంట్ నర్సింగ్ సంబంధించి మనకి ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ మనకు మొత్తం 5 సబ్జెక్టులు ఉండడం జరుగుతుంది దీంట్లోకి వెళ్ళి మనకు జనరల్ నాలెడ్జ్ 10 మార్క్స్ అదే విధంగా మ్యాథ్స్ 5 మార్క్స్ ఫిజిక్స్ 5 మార్క్స్ బయాలజీ 15 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ 15 మార్క్స్ టోటల్ మనకు 50 మార్క్స్కి పేపర్ ఉండడం జరుగుతుంది మనకు 50 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది దానిలో మనకు క్వాలిఫై అవ్వాల్సి ఉంది దాదాపుగా నాకు తెలిసినంత వరకు 50 క్వశ్చన్స్కి మనకు దాదాపుగా 20-22 ఆ విధంగా వస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సిలబస్లోకి వెళ్దాం జనరల్ నాలెడ్జ్ వచ్చేసి నేను చెప్పన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు జనరల్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుందో ఇండియాకి సంబంధించి కాన్స్టిట్యూషన్స్ కానీ అదేవిధంగా హిస్టరీ జియోగ్రఫీ అదేవిధంగా ఆధర్స్ బుక్ ఆధర్స్ స్పోర్ట్స్ అవర్స్ ప్రైజ్ ఆర్మ్డ్ ఫోర్స్ గురించి వీటి గురించి అదేవిధంగా ఇంపార్టెంట్ వచ్చేసి వరల్డ్ కరెంట్ ఏదైతే 6 మంత్స్ బిఫోర్ వరల్డ్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాల్సి ఉంటుంది మనకు జనరల్ నాలెడ్జ్ నుండి వచ్చేది 10 క్వశ్చన్స్ గుర్తుంచుకోండి 10 క్వశ్చన్స్ దాదాపుగా మనం రైట్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ ఫిజిక్స్ మనకు ఓన్లీ ఫిజిక్స్ వచ్చేసి మనకు ఓన్లీ 5 మార్క్స్ మనకు జస్ట్ 5 మార్క్స్ రావడం జరుగుతుంది మనకు జనరల్గా అడగడం జరుగుతుంది ఫిజిక్స్ కూడా మాకు డెప్త్గా కూడా అడగడు జనరల్గా అడగడం జరుగుతుంది ప్రిన్సిపల్స్ కానీ వాటికి సంబంధించిన ఒక్కొక్కసారి లెక్కలు కూడా అడగడం జరుగుతుంది ప్రిన్సిపల్స్ ఎక్కువ అడుగుతారు ఇది మెయిన్గా వచ్చేసి మనకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చూసుకోండి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నేను టాపిక్స్ అయితే చెప్తాను ప్రిన్సిపల్స్ మెయిన్గా వచ్చేసి మాస్ వెయిట్ వాల్యూమ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్ మౌంటైన్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ హీట్ ఎనర్జీ పవర్ వర్క్ ఇంకా మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి మెయిన్గా ఎలక్ట్రికల్ గురించి సింపుల్ ఇవి మెయిన్గా వచ్చేసి ఓమ్స్ లా ఇవి వచ్చేసి మనకు దాదాపుగా ఎక్కువ టాపిక్స్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ వీటికి వెళ్ళి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మ్యాథమెటిక్స్ మీకు చెప్పనవసరం లేదు మ్యాథ్స్ చాలా తక్కువ 5 మార్క్సే కాబట్టి మీరు దీంట్లో మీకు జనరల్గా మనకు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది నెంబరు సిస్టమ్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ టిగ్రామెట్రీ మెయిన్గా ఫండమెంటల్ ఇవి మెయిన్గా వచ్చేసి ఏరియా ఇవి మెయిన్గా వచ్చేసి ఆల్జీబ్రాకి వెళ్ళి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇవి మెయిన్గా టాపిక్స్ ఇక మనకు కెమిస్ట్రీ మీకు చెప్పని అవసరం లేదు ఆల్రెడీ కెమిస్ట్రీ బాగా చదువుకుంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది కెమిస్ట్రీ మనకు దాదాపుగా ఇది కూడా జనరల్గా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎయిర్ ఆఫ్ వాటర్ ఫిజికల్లీ కెమిస్ట్రీ చేంజెస్ ఫార్ములాస్ సంబంధించి ఇట్లాంటివి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకేనా ఇక్కడ చూడండి హైడ్రోజన్ ఆక్సిజన్ వీటి గురించి ఎక్కువ ఇచ్చిండు యాసిడ్స్ గురించి బేస్డ్ ఆన్ సాల్ట్ సంబంధించి ఫార్ములాస్ కానీ రియాక్షన్స్ కానీ ఇట్లాంటివి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకేనా ఇవి మెయిన్ వచ్చేసి ప్రిన్సిపల్స్ కూడా ఇవి మనకు సంబంధించినవి కెమిస్ట్రీలో ఇక బయాలజీ మనకి ఎందుకంటే ఇళ్ళకెళ్ళి 15 మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ జీకే ఈ మూడు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మనకు ఈజీగా పేపరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకు ఇళ్ళకెళ్ళి
ఈ రెండు టాపిక్లకి వెళ్ళి 30 మార్క్స్ వస్తున్నాయి. అదేవిధంగా మనకి జీకేలోకి వెళ్ళి 10 మార్క్స్, మొత్తం మనకి ఇక్కడనే 40 మార్క్స్ అయిపోతున్నాయి. ఆ రెండు సబ్జెక్టులు 5 5 మార్క్స్. మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది కెమిస్ట్రీ, జీకే అండ్ బయాలజీ, ఇవి మెయిన్ కాన్సన్ట్రేషన్. ఓకేనా? ఇక్కడ మనకు బయాలజీలో బేసిక్ బయాలజీ, లైఫ్ ప్రాసెసర్, హ్యూమన్ బాడీ గురించి, హ్యూమన్ బీయింగ్ గురించి, అదేవిధంగా ఫుడ్, ఫుడ్ ప్రిన్సిపల్స్ గురించి, ఫుడ్ యాడ్, ఫుడ్ హెల్త్, న్యూట్రిషన్స్, డైట్ ఇట్లాంటివి మెయిన్గా వచ్చేసి ఇవి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సైకిల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అదేవిధంగా ఇట్లాంటివి లీవ్స్ రోజ్ ఇట్లాంటివి మీరు ఒకసారి చూసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది. మొత్తం ఒకటి గుర్తుంచుకోవాలి, ఆబ్జెక్ట్ టైపే అడగడం జరుగుతుంది. మొత్తం ఆబ్జెక్ట్ టైప్ ఆప్షనల్స్, 4 ఆప్షనల్స్ ఉండడం జరుగుతుంది. నేటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇవి మెయిన్గా వచ్చేసి టాపిక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.